Jungle. నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామంలో టీడీపీ గౌరవ సభ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. నాయుడుపేట పట్టణంలోని శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద జగన్నాథుని రథయాత్ర కార్యక్రమం. ఆజరైన సూళ్ళూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండల పరిషత్ అధ్యక్షురాలు దాసరి అంజమ్మ. गूडूर सब कलेक्टर कार्यालय में अल्लूरी सीतारामराजु 125वा जयंती वेडुकलु. अल्लूरी सीतारामराजु चित्रपटानिकी पूलमाला वेसी निवाळुलर्पिंचिन आर्टीओ मुरली कृष्ण. जिल्लाल पुनर्विभजन अनंतरं प्रभुत्वं रिजिस्ट्रेशन शाखकु भारी लक्ष्यान्नि विधिंचिंदी. ई आर्थिक संवत्सरंलो तिरुपति जिल्लालो 456 कोट्ल आदायं राबट्टालनि निर्देशिंचिंदी. ఈ దిశగా ఆ శాఖ అధికారులు కార్యచరణను ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలో రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ఒకటి. ఈ శాఖ ఏటా ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాల్లో జిల్లా దాదాపుగా 80 నుంచి 90% వరకు అధిగమిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో 2020లో ఈ శాఖ రాబడి బాగా తగ్గింది. ఈ క్రమంలో కోటలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని చిత్తూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గిరిబాబు తనిఖీ చేశారు. కోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్లలో తేడాలు వచ్చిన నేపథ్యంలో రికార్డులు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. కోట మండలంలో ఏపీ ఐఏసీ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయని, అందువల్లే కోటలో 5 కోట్ల లక్ష్యం అయితే లక్ష్యాలకు మించి 13 కోట్లు చేసినట్లు చెప్పారు. దీంతో ఏడాది కోటకు 15 కోట్ల లక్ష్య సాధనగా నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భూముల కొనుగోళ్లు స్థిరాస్తి వ్యాపారం ఉపందుకుంటున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాలు అమ్మకాలు కొనుగోళ్లు పెరిగాయి. ఈ దశలో ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 456 కోట్లను అధిగమించేందుకు జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయంకు నెలవారీ టార్గెట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన వెంట కోట సబ్ రిజిస్టార్ ప్రవీణ దేవి ఉన్నారు. టార్గెట్ 450 తిరుపతి జిల్లా. ఈ ఇయర్ వచ్చేకడికి తగ్గుతోంది. ఎందుకు రీజన్స్ అని చూడడానికి వస్తే లాస్ట్ ఇయర్ ఏపీఐసి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అదేమో అడిషనల్గా వచ్చిన డాక్యుమెంట్ ఏపీఐసి. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాదురే బాదురు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. టీడీపీ నేతలు కుంచెం దయాకర్, గౌజ్ బాషా ఇతర నేతల ఆధ్వర్యంలో బాణసంచాలు, మంగళ వాయిద్యాలు, విశేష పుష్పాల నడుమ ప్రజలు పాశం సునీల్ కుమార్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కి నేడు ప్రజలను అనేక రకాలుగా మోసం చేశారన్నారు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు, పెట్రోల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను అంటూ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న కార్యక్రమాలు అన్నింటికీ తాము అధికారంలోకి రాగానే అంతకు రెట్టింపుగా కక్ష తీర్చుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి, తిరుమూరు శ్రీనివాసులరెడ్డి, పంట్రంగం వసంత్, పంట్రంగం అరుణ్, తీపలపూడి రమణయ్య, మహిళా అధ్యక్షురాలు సునీత, మామిడి గోవిందయ్య, అన్నమేటి చంద్రయ్య, వేణునాయుడు, కోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
చూసి వాళ్ళకి అలర్ట్ చేసుంటే మేము కూడా సంతోషపడి ఉండేవాళ్ళం ఆ దళిత సైట్ దాదాపు 40 ప్లాట్లు ఉన్నదాన్ని దాదాపు 6 పేర్లు మాత్రమే నమోదు చేయబడింది అయితే ఈ ఆవేశాన్ని ఆక్రోశాన్ని తట్టుకోలేని దళితులు ఆ రోజు ఆ రాళ్ళు పెరికేయడం జరిగింది ఆ రాళ్ళు పెరికేస్తే టార్గెట్ చేసి 10 మంది మీద కేసులు పెట్టారు దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏందంటే అన్న ఆ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశంలో ఏందంటే ఆ 10 మంది కూడా తెలుగుదేశం పార్టీ ఎరబక్తులు కార్యకర్తలు నేను నమ్మకం అందువల్ల దయచేసి నేను కోరుకునేది ఏందంటే వాళ్ళు కేసులు పెట్టుకుంటారా వాళ్ళు ఏం చేసుకుంటారా చేసుకొని అన్న ఏ దానికైనా తట్టుకునే దమ్ము దైన్యం మాకుంది ఎక్కడ తగ్గేదలే सुनील प्रजा समस्या प्रयत्न अंदर इधे विधा निराजन पड़ता मन ग्राम इंत घन स्वागत पल पेर पेरना कृतज्ञ प्रति अना प्रभुत् अधिकार वी रागताल के द्वंद इंड स्थला जी इला गत 20 संवत्सराल कमी दलित सैट अलर्ट బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్య పరచాలని ఒక గొప్ప లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇక్కడ మాతృమూర్తులు తల్లులు కూర్చో ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ రోజు గ్యాస్ 1038 రూపాయలు ఉంది ఏడకొస్తే 1100 రూపాయలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నారు 70 రూపాయలు 60 రూపాయలు ఉన్న పామ్ ఆయిల్ 150-160 రూపాయలు అయిపోయింది ఫ్రీడమ్ ఆయిల్ 200 లక్షల రూపాయలు అయిపోయింది ఇకపోతే బాదుడే బాదుడు కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో కూడా మనం నొదలలేదు కరెంట్ ఛార్జీలు ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికి 3-4 సార్లు పెంచారు 300 రూపాయలు ఇంటికి వస్తున్న కరెంట్ ఛార్జీ ఈ రోజు 1000 రూపాయలు అయింది అదే విధంగా బస్ ఛార్జీలు నిన్న ధర్నా చేసాం ఆర్టీసీ బస్ స్టాండ్ కదా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 సార్లు పెంచాడు నెల్లూరు గూడూరు నా 35 రూపాయల బచ్చాకి ఈ రోజు 65 రూపాయలకి వెళ్ళింది కోట నెల్లూరు మొన్నటి దాకా 90 రూపాయలు ఉంటే ఈ రోజు 100 రూపాయలు అయింది గూడూరు తిరుపతి 125 రూపాయలు మొన్న పెంచినప్పుడు 125 రూపాయలు అయితే 95 రూపాయలు ఉంది అది 125 రూపాయలు అయింది ఈ రోజు 150 రూపాయలకి వచ్చింది తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం పంచాయతీ పరిధిలోని జాన్రపేట గ్రామంలో వెలసియున్న స్వయంభూ శ్రీ శ్రీ పుట్టాలమ్మ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు అమ్మవార్లను ఉత్సవ విగ్రహాలుగా ఏర్పాటు చేసి బాణసంచ వేడుకలతో తప్పెట్లు తాళాలతో గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు Thank you.
తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయంలో మాన్యం వీరుడు అలూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి మండల పరిషత్ అధ్యక్షురాలు దాసరి అంజమ్మ, ఎంపీడీఓ భవాని పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నాడు స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర చాలా గొప్పదన్నారు. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అల్లూరి సీతారామరాజు కావడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉద్యోగులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఆయన్ని ఘనంగా స్మరిస్తూ వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఎంపీపీ గారు, దాసరి అంజమ్మ గారు మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించి ఆయన పీపీ ప్రతిష్ఠలు, ఆయన దేశం కోసం చేసిన సేవలు మరియు దేశం కోసం ప్రాణాలు అర్పించిన విషయాలు అన్నీ కూడా చర్చించి అందరికీ తెలియజేశాము. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద జగన్నాథుని రథయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రథయాత్రలో భారీగా భక్తులు పాల్గొనడంతో నాయుడుపేట బజారు వీధులు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. భక్తులు రథం లాగడం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో భక్తులకు తొక్కిసలాట వైపు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో జగన్నాథుని రథయాత్ర బజారు వీధుల్లో సజావుగా కొనసాగేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. హరిప్రియ మాతాజీ రాజేష్ మేనకూర్ ఫ్యామిలీ రాజేష్ సీఎం జగన్తో తీవ్ర విభేదాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గత 30 నెలలుగా రాష్ట్రానికి రాలేదు. పోలీసులు, కేసులు, దాడులు భయంతో ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు. కాదంటే హైదరాబాద్ వరకే వచ్చిపోతుంటారు. ప్రధాని తన నియోజకవర్గంలోని భీమవరంకు రావడంతో ఎంపీ హోదాలో తాను కూడా రావచ్చునని ఏర్పాట్లు చేసుకున్నాడు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల దాడుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు కేంద్రం నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ తెచ్చుకున్నాడు. హైకోర్టులో కూడా తనపై కేసులు పెట్టకుండా ఆర్డర్ ఇవ్వాలని పిటిషన్ వేశాడు. భీమవరంకు హెలికాప్టర్లో రావాలని ప్లాన్ చేసినా అనుమతి లేకపోవడంతో గత రాత్రి నరసాపురం ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణమయ్యారు. మధ్యలోనే దిగేసి వెళ్లిపోయారు. తన రాకతో తన అనుచరులకు పోలీసుల కేసుల పేరుతో హింసిస్తున్నారని, అందుకే తాను రిటర్న్ అవుతున్నానని చెప్పాడు. అయితే ఆయన పేరు సెక్యూరిటీ జాబితాలో లేదు. ప్రధానిని ఆహ్వానించే జాబితాలో కానీ వేదికపై కానీ రఘురామకృష్ణరాజు పేరు లేకపోవడంతో ఆయన వెనుదిరిగిపోయాడని తెలిసింది. డీఐజీ కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు పేరు ఆహ్వానితుల జాబితాలో లేదని చెప్పారు. స్టేషన్కి వచ్చే దారిలో ఇప్పుడు ట్రైన్ ఎక్కిన తర్వాత నా కావాల్సిన వాళ్ళందరినీ సుమారు అరగంట క్రితం 30 మంది అన్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 55 మంది వరకు ఆల్రెడీ అరెస్ట్ చేయటం, వాళ్ళని బయట ఓడలన్నీ ఇప్పుడు స్టేషన్లో కూర్చోబెట్టారు, కొంతమందిని కొడుతున్నారు, ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. కొట్టి మీరు మాట్లాడండి, అతను వస్తే మీకు ఇంకా ప్రమాదం, మీరు ఫోన్ చేసి చెప్పండి అతను రావడానికి వీల్లేదు, వస్తే మీరు ఇబ్బంది పడతారు అని పిల్లల్ని, స్టూడెంట్స్ని, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మరుపున్నాను. ఈ రైల్లో ఉండగా ఈ రకంగా చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నా. ఇటువంటి ఉన్మాదుల మధ్యన, ఇటువంటి దగులుబాజీల మధ్యన మరి ప్రభుత్వం ఉంది. చాలా ఒక పక్క కావలసిన వాళ్ళందరూ మరి వాళ్ళని నా ప్రయాణం అనుకుంటే వదిలేస్తాం,
అని చెప్పి చెప్తున్నారు. నా వాళ్ళందరి మీద ప్రయోగించకుండా మీకు మీ రక్త చరిత్రకి వ్యాపించేలాగా నేనే ఒకడుగు నేను వెనక్కి వేస్తున్నా. ఈ వెనక్కి వేసిన ఒకడుగు కొన్ని కోట్ల మందితో ముందడుగ్గా వస్తా చూద్దాం. ప్రస్తుతానికి ఎంతోమంది నా కోసం చాలా ఊర్ల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. ఎవరు నా కోసం ఎవరు అక్కడికి దయచేసి రాకండి. మధ్యదారిలో ఉన్న మధ్యదారిలోనే నేను నిష్క్రమించినట్టే నిష్క్రమించండి. ఆ డ్వాక్రా మహిళలతో డబ్బులు ఇచ్చో బ్రాందీలు ఇచ్చో విస్కీలు ఇచ్చో మీ ఖాళీ కుర్చీల సభ మీరు చేసుకోండి. నమస్కారం. రేపు ఎస్ యాజ్ యూజువల్ ఫేస్బుక్ లైవ్లోను తప్పకుండా కలుద్దాం. నమస్కారం. జోహార్ అల్లూరి. బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అల్లూరి. ఇప్పుడున్న తన తల్లి ద్వారా పేదలకు సేవ చేయాలన్న తలంపు వచ్చిందని ఉపాధ్యాయుడు ప్రజేందర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు వస్త్రదానం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన ప్రజేందర్ రెడ్డి తల్లి సుగుణమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు వస్త్రదానం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ చిల్లకూరు మండల పరిధిలోని వల్లివేడు గ్రామం తన స్వగ్రామమని, తన తల్లి సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించిందని, ఆమె మరణానంతరం ఆమె జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం తన సొంత స్థలాన్ని కొంత భాగం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తన తల్లిని గుర్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ, రమేష్ ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా తల్లులు లాంటి మా అమ్మని మీలాంటి అందరిలో కూడా చూసుకునేటటువంటి ఆ భాగ్యం నాకు కలిగించడానికి మీకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మా అమ్మ పేరు దేశరెడ్డి సుగుణమ్మ. అక్కడ మేము 10 మంది ఉంది సంతానం, 10 మంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు అన్నంబాక స్వగ్రామం, దాదాపు 30 సంవత్సరాలు మా గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది. మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత కూడా సోషల్ సర్వీస్ ఆయన ఇదిగా చేసింది. దాంట్లో ఆయన చేసిన దాంట్లో 1% అయినా నేను చేయాలనేది సంకల్పం. నేను చేసిన ఒక చిన్న పని ఏంటంటే, 50 ఎకరాలు స్థలం అన్నంబాకలు వస్తే మా నాన్నతో అది స్కూల్కి అప్గ్రేడేషన్ జరిగింది 7వ తరగతి వరకు. 50 ఎకరాలు నేను అక్కడే చదువుకున్నాను. ఇంకొక 50 వేలు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని కొన్ని పనులు మనం భగవంతుడు మనకి ఇచ్చే అవకాశాలుగా అనుకోవాలి. ఇప్పుడు ఎప్పటికీ అయినా కూడా ఇప్పుడు పోతానే మనం చదువుకున్న స్కూల్లో పనిచేయడం జరిగింది 8 సంవత్సరాలు. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కూడా మనసు ఒక చిన్న సంతోషం. ఎందుకంటే దేశరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రాథమిక ఉన్నత పాఠశాల అనేది మళ్ళీ అవకాశం కూడా భగవంతుడు విధంగా ఇచ్చాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది స్ఫూర్తి. ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు తోటి మనిషికి సహాయం చేయాలనేది. ముఖ్యంగా అన్న చెప్పినట్టు మనం పెద్దలు ఉన్నప్పుడు, అమ్మా నాన్న ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాత్రం చాలా ఇప్పుడు సామాన్యంగా జీవించడం. తల్లిదండ్రులు వృద్ధులైనప్పటికీ వాళ్ళ మీద ప్రేమ వాత్సల్యం చూపించడం, దుస్తులు మన పాత అయినా కూడా బట్టీలు, ఇవన్నీ కూడా విలువైనటే అనమాట, పాతవి కాదు. అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు, చిన్నప్పుడు మనం అమ్మ నాన్న నేనేమైనా చేస్తామంటాం. అదే వృద్ధాప్యం వచ్చిన తర్వాత సాధారణంగా ఏం జరుగుతుందంటే, మనం ఒకప్పుడు చిన్నప్పుడు కానీ మన అమ్మ కానీ మనం అంటే లిటిల్ కూర్చున్నాం కూడా చేసినా కూడా. ఒజిలి మండలం అర్మిన్పాడు గిరిజన కాలనీకి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో ఇక్కడ నివసిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ యానాది సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కుడుముల గోపాల్ వెల్లడించారు. గిరిజన కాలనీ ప్రజలతో గూడూరు ఆర్టీసీ డిపో వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద ఓజరి మండలం ఆర్మిన్పాడు గిరిజన కాలనీ ప్రజలు ఏపీ యానాది సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డిపో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. యానాది సమాఖ్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోపాల్ మాట్లాడుతూ ఆర్మిన్పాడు గిరిజన కాలనీలో 300 మంది నివసిస్తున్నారని, ప్రతిరోజు పలు పనుల నిమిత్తం నాయుడుపేట గూడూరుకి వెళ్తూ ఉంటారని, అయితే గూడూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కాలనీలోకి రాకుండా మెయిన్ రోడ్డుపై వెళ్లిపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఆర్ దాసరి, ఎల్వి సుబ్బయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. దీపం పథకం కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ లేకపోతే రాత్రి కూడా అక్కడ ఉన్నాం. కనీసం వాళ్ళు పక్షివాతం వచ్చి కర్ర బూనపడుచుకొని 2 పర్లంగల దూరం వాళ్ళు నడుచుకుంటూ ఇటువైపు వస్తే పెట్రోల్ బంక్ దగ్గరకు రావాలి, అటువైపు వెళ్తే ఊర్లోకి వెళ్ళాలి. కనీసం రోడ్డు ఉంది కదా సార్, ఆ రోడ్డు మీద ఊరుకున్నటువంటి ఒక విధానం ఎస్టీ కాలనీకి నడిపేదానికి ఏమన్నా ప్రాబ్లం? ఏపీ అనాథ సమేక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కుడుమల గోపాల్. తిరుపతి జిల్లా ఓజీల మండలంలో ఉండేటువంటి ఆరిమేనపాడు విలేజ్ సుమారు ఎస్టీ కాలనీ 300 నుంచి 400 కుటుంబాలు ఆరిమేనపాడులో నివసిస్తుంటే, ఈరోజు గూడూరు డిపో నుంచి బస్సులు సగం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఊళ్ళోకి తిప్పేటువంటి పరిస్థితి ఈరోజు మన డిపో వాళ్ళు ఏర్పాటు చేశారు. అదే గతంలో నేరుగా స్ట్రైట్గా వచ్చి యానాదపాలను తిరుక్కొని ఊళ్ళేకపోయేటువంటి బస్సుని ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి షార్ట్ కట్లు అట్ట తిప్పారు. రోడ్డు విరికైనా కూడా సరే ఆ గుందుల్లో తిప్పేటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉండేటువంటి వృద్ధులు, గర్భవతులు, కనీసం పక్షివాతం వచ్చి నడవలేనటువంటి మనుషులు కూడా సుమారు ఊర్లోకి వెళ్ళాలన్నా 2 పర్లంగాలు వెళ్ళాలి, ఇటు పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళాలన్నా 2 పర్లంగాలు రావాలి. పిల్లలు, వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద వెంటనే అధికారులు స్పందించి బస్సుని ఎస్టీ కాలనీకి నడిపేటువంటి పరిస్థితి. మీరు ఊళ్ళో నుంచి ఇటు తిప్పుకుంటారా లేదనుకుంటే పెట్రోల్ బంక్ నుంచి ఇటు తిప్పుకుంటారా? మీరు ఊళ్ళో నుంచి వచ్చినా కూడా ఎస్టీ యానాది కాలనీ దాకా బస్సు నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు రాష్ట్రంలో సంక్షేమ పాలన ఎక్కడా కనిపించడం లేదని, ప్రజలు అనేక సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఏలూరు పట్టణానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యాదగిరి వెల్లడించారు. గూడూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యాదగిరి మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు అనేక సమస్యలు తెలియజేశారని, గాంధీనగర్ సమీపంలో టిట్కో నివాసాలు నిర్ణయించి 3 పూర్తి అవుతున్న లబ్ధిదారులకు అందజేయడం లేదని తెలిపారు. డివిజన్ పరిధిలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా దళితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా సిపిఎం పార్టీ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, జోగి, శివకుమార్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి పిలుపు ఇంటింటికి సిపిఎం, జనం కోసం సిపిఎం. ఈ ఇంటింటికి సిపిఎం, జనం కోసం సిపిఎం అనేటటువంటి కార్యక్రమంలో గూడూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలు కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకుని ఆ గ్రామాల్లో ఇంటింటికి తిరగడం జరిగింది. వైఎస్ఆర్సిపి వాళ్ళు పెట్టారు గడప గడపకి వైఎస్ఆర్సిపి అని. మేము పోయి ఇంటింటికి తిరుగుతూ ఉంటే అయ్యా మా గడపకు ఒక్కరు కూడా రాలేదని చెప్తున్నారు. మరి ఏ గడపకు పోయారో అర్థం కావట్లే. ఒక పక్క బాదురే బాదురే టీడీపీ వాళ్ళు పోయారు, ఎవరిని బాతున్నారో అర్థం కావట్లే. ఈరోజు ప్రజలు మాత్రం వీళ్ళందరం కలుసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. మరీ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది బాలాయిపల్లి మండలం పెండేరెడ్డిపల్లి ఒక దళిత పేట ఉంది. అక్కడ 20 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఆ 20 కుటుంబాలకి ఒకే ఒక చేతి పంపు ఉంది. ఆ చేతి పంపులో నీళ్లు తాగి ఆ అరుంధతి వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే 6 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఒక ఆయన డయాలసిస్ చేయించుకుంటా ఉన్నాడు. దగ్గర దగ్గర ఈ మధ్యకాలంలో వరుసగా ఆడ ఉన్నటువంటి మగవాళ్ళు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళు భయపడిపోయారు, ఎవరు పట్టించుకోలే.
తర్వాత మేము ఇంటింటికి కార్యక్రమాలు ఆ గ్రామానికి పోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అయ్యా మా దగ్గరికి మీరన్నా వచ్చారు మాకు సహాయం చేయండి ఈ ప్రాంతంలో మేము బతకలేకున్నాం వర్షగా చనిపోతుండేటప్పటికి మాకు భయం వేసి ఇక్కడ ఉండాలనేటటువంటి ఆలోచన పూర్తిగా పోయింది మాకు ఇంకా ఎక్కడైనా స్థలాలు ఇప్పించండి అని చెప్పి వేడుకున్నారు వెంటనే మేము అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం గారికి ఫోన్ చేశాం సార్ మేము చూస్తాం సార్ అన్నది ఈ రోజుకి ఒక్కసారి అక్కడ పోయి పరిశీలించాలా పెద్ద పెద్ద లారీలు టిప్పర్లు పెద్ద పెద్ద బండలు వేసుకొని టౌన్లో వస్తూ ఉన్నాయి ఈ మధ్యనే ఆడ కోర్టు సెంటర్లో ఒక ఆర్టీసీ బస్సును ఢీకొన్నది అది విషయం తెలియజేశాం అధికారులకి దాన్ని పట్టించుకోవాలా మొన్న ఈ మధ్యనే ఒక పెద్ద బండ లారీలో నుంచి కింద పడ్డది అది ఎవరైనా నెత్తిన పడి ఉంటే ప్రమాదం జరుగుంటే ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలనా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి బాధ్యత వహించాలనా తహసీల్దార్ బాధ్యత వహించాలనా లేకపోతే ప్రజలు మీ పాపమని మీరు అనుభవించుకోవాలని నేను చెప్పాలని అదేనా చెప్పాలి కదా అది కూడా చెప్పట్లా అందుకని మొత్తంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు మేము ఇంటింటికి సిపిఎం అనే కార్యక్రమంలో పోయినప్పుడు ఊడూరు ప్రాంతంలో 5000 చిల్లర రెడ్కో ఇళ్ళు కట్టారు ప్రజాధనం అది వీళ్ళ డబ్బులు కాదు ఆ డబ్బు మొత్తం దుర్వినియోగం అయింది ఈ రోజుకి ఒక్కరికి ఒక్క ఇల్లు ఇవ్వాల ఆ ఇల్లు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళని లబ్ధిదారులకు డబ్బులు కట్టించుకున్నారు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం వేమలపాళ్యంలో గిరిజనులు మేము పోయినటువంటి ఆ ప్రాంతంలో మొత్తం ఇళ్ళన్నీ కూలిపోయే దశలో ఉన్నాయి వాళ్ళని మీకు ఇందిరానగర్లో ఇల్లు ఇస్తాం ఆడ కట్టుకోండి అని చెప్పి 180,000 కేటాయించామని చెప్పి 35,000 ఇస్తే మీకు ఇల్లు కడతామంటున్నారు 35,000 ఇచ్చే పరిస్థితి ఆ గిరిజనులది అందుకని ప్రభుత్వం 35,000 180,000తో కనీసం బేస్ మీద కిటికీ రాయి కూడా రావట్లేదు ఇప్పుడు రేట్లు వాహనాలు పాడుకునేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో వేలంపాట వాయిదా వేస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎస్ఈబీ కార్యాలయంలో 9 మోటార్ సైకిళ్లు ఒక ఆటోకు సంబంధించిన వేలంపాటల కార్యక్రమం నిర్వహించారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన వేలంపాటలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ ఎస్ఈబీ శాఖ ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించగా ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు తిరిగి వేలంపాటాలు వేసే తేదీని ప్రకటిస్తామని తెలిపారు కార్యక్రమంలో డీఎస్పీ జానకిరామ్ సిఐ విజయ్ కుమార్ ఎస్ఐ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు ఒక బైక్ అయితే 12% ఆటో అయితే 15% జిఎస్టీ అదనంగా కట్టవలసి వస్తుంది సెపరేట్ చేయాలి ఏమైనా డౌట్ ఉంటే అడగండి ముందే మనం వేసేది అది బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంచి ఇన్స్పెక్ట్ చేసి బండి ఆయన వేస్తాడు ఇందులో మేము అసలు ఉండనే ఉన్నాం వాళ్ళ ప్రమేయం ఇది ఇది మూడోసారి కండక్ట్ చేస్తాం 2 సార్లు ఎప్పుడెప్పు చేసాం డేట్లు చెప్తాము స్క్రాప్ బళ్ళే ఉన్నాయి అది కూడా బైక్ రేట్లు మనం ఏం చేస్తాం బ్రేక్ ఇన్స్పెక్టర్లు వేసే బళ్ళు రేట్లు అవి నా చేతిలో ఈ చేతిలో ఏమీ లేదు ప్రభుత్వ ఉద్యోగులు వాడిపైన వాళ్ళు నమోదు చేసుకోండి వాళ్ళకు మాత్రమే పాడే అవకాశం ఇస్తాం ఒక బండి నెంబర్ చెప్పాను అనుకో ఈ లోపు ఎంట్రీ చేసుకుంటే ఓకే ఇప్పటికే లేట్ అయింది 10 ఇంటికి చెప్పాను నేను మీరంతా వస్తారని నేను అర టైం వేస్ట్ చేసి చూసాను అండి నాకు చాలా పనులు ఉన్నాయి ఇస్తాను అంతేగాని నువ్వు అది మొత్తం ఒక రేట్ అంటే అవన్నీ ఏమి ఉండవు రేట్ రేట్లు ప్రొసీజర్ అంతే అది గవర్నమెంట్ పబ్లిక్ ఆస్తుంది అంతే పబ్లిక్ వేలం కావాలంటే ఎన్నిసార్లు అయినా వేస్తాం కానీ గట్టబెడితే అట్లా ప్రొసీజర్ లేకుండా పబ్లిక్ యాక్షన్ నిర్వహించడం జరిగింది ఎవరు కూడా ఈ పబ్లిక్ వేలంలో వెహికల్ని పాడుకునేదానికి ఒక్కొక్క వెహికల్ని నేను పిలవడం జరిగింది వాటి యొక్క అప్సెట్ ప్రైస్ గురించి ఎవరు కూడా వాటి వేలం పాడేదానికి ఎవరు ముందుకు రాని కారణంగా సిఆర్ నెంబర్ 87/2022 C1 16/2/2022 దానికి అందులో ఉండే వాహనాలు 1, 2, 3, 4 బళ్ళకు సంబంధించి రీఆప్షన్ ప్రైజ్ పంపుతాము మిగతా దానికి సంబంధించి మేము మళ్ళీ ఇంకో ఆక్షన్ డేట్ ఇచ్చి మళ్ళీ ఆక్షన్ కండక్ట్ చేస్తాము థ్యాంక్ యూ అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేటితరం ముందుకు నడవాలని గూడూరు ఆర్టీఓ మురళీకృష్ణ అన్నారు గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకను నిర్వహించారు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఆర్టీఓ మురళీకృష్ణ మరియు సిబ్బంది పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాటాలు గిరిజన హక్కులు కాపాడేందుకు ఆయన చేసిన పోరాటాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు దేశవ్యాప్తంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారని పేర్కొన్నారు
శ్రీ అల్లూరి సీతారామరాజు గారు 120వ జయంతి సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జయంత్యోత్సవాలు జరపమని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఇచ్చాము. దాంట్లో భాగంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి గారు కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం కూడా జరుగుతూ ఉంది. ఆయన చాలా ధైర్యంగా ఒక అటవీ ప్రాంతంలో ఉండి మన్యం ప్రాంతంలో ఉండి చాలా ధైర్యంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన చాలా గొప్ప వీరుడు మన్యం వీరుడు అని కూడా అంటారు అల్లూరి సీతారామరాజు గారిని. అటువంటి ఆయన మనకి ఈ స్వాతంత్ర్యం అంతా కూడా ఈ పోరాటం ఈ మితవాదులు అతివాదులు ఇవి రాకముందే ఆయన 1920లోనే 20 కన్నా ముందే చాలా వీరోచితంగా పోరాడిన అతి గొప్ప వీరుడు మన్యవీరుడు అటువంటి అల్లూరి సీతారామరాజు గారిని ఈరోజు అంతా కూడా భారత ప్రజలందరూ కూడా ఈరోజు స్మరించుకునే సందర్భం అని అందుకనే మన భారత ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు వచ్చి ఆయన సొంత జిల్లా అయిన అంటే భీమవరం దగ్గర మోగల్ అనేది స్వగ్రామం భీమవరం టౌన్ కాబట్టి అక్కడే వారు 30 అడుగుల విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరిస్తా ఉన్నారు. అటువంటి గొప్ప వీరుడు అటువంటి ఇంకా ఈ రోజున చెప్పి తెచ్చుకుంటూ ఆ స్ఫూర్తిని అందరూ కూడా బాధ్యులందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామంలో టీడీపీ గౌరవ సభ, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. నాయుడుపేట పట్టణంలోని శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద జగన్నాథుని రథయాత్ర కార్యక్రమం, హాజరైన సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య. కోట మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 120వ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మండల పరిషత్ అధ్యక్షురాలు దాసరి అంజమ్మ. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు 120వ జయంతి వేడుకలు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆర్టీఓ మురళీకృష్ణ. ఇది ఇవాళ బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.